నా బిడ్డ బల్లల్లో ఉన్నాయి, నా కొడుకులు బల్లల్లో ఉన్నారు, నా కొడుకులు నా బిడ్డ వచ్చినాక నా బిడ్డని తీసి కొడుకుల సీతల పెట్టి నా కొడుకులకు బుద్ధిగాన చెప్పి నా బిడ్డకు బుద్ధిగాన చెప్పి నా ఈ నా మీరు రమ్మంటే బలమంటా యమలోక వస్తానంటోడించి దండంపు పెట్టినారా. నిన్నవో నాటకాల అవలారో ఇంత లేకపాయే లేకపాయే నిన్న మొన్నది కలండవరారా. నిన్న మొన్న వింటి గచ్చరలకు మా కన్న తల్లి గిరిగిదొడి కట్టి రావే బిడ్డని ఇంత తీసుకుపోయి కడపరిన్న అన్న వదిన పెట్టేది మా కన్న తల్లి వస్తలేదాని తన 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 తను లోయిళ్ళ కచ్చడలకు ఎర్రెర్రి చూస్తాంది. ఎలి గల్లు పడుతున్నాయి, కలకల కలకల కన్నీరు తీస్తాంది. వారికి ఆ బిడ్డ తన తను అమ్మ బిడికి రాని వచ్చింది. అమ్మ నీ పండకు చూడలేదు, నీ కలికల్లల్లో నీళ్ళు ఎన్నడ కనబడలేదు. అమ్మా పాపు ఏదన్న మాట అంటే బాధపడుతున్నావా? ఇంటి కాడున్న కాడ ఇంటి పక్క పంటల్లో ఇంటి అనుకోలో నువ్వు ఏదన్న మాట అంటే నువ్వు బాధపడుతున్నావా? అదిగా సున్నా కానీ ఓ సచ్చిపోయినా మీ అవ్వయ్య రాజు కచ్చిన బాబు నిన్ను ఏదన్నా మాట అన్నాడా? అమ్మా నువ్వు ఎదుకెడతావే, నీ గవ్వలాంటి కళ్ళకు రబ్బలు రబ్బలు తిరుగులు తన్నవే అమ్మా. నీకు ఎవరా నీ కచ్చిల్లని కా బిడ్డ పది నీళ్ళు అడుగుతాయి బిడ్డలు చూసినే అమ్మా. అమ్మా ఈడ లేని దుఃఖం వచ్చేది కదాది ఓ బిడ్డేవి ఈ ఆడికి ఎవరాకి తీరుతుంది బిడ్డ దాని ఏడు వేల సరోజరాదేవి ఈ ఆడికి నీకు నాపాకి తీరుతుంది నీకు ఏ చిన్నవలై సరో విద్య నీకు ఏ పెద్ద విద్య కన్న తల్లి జరిగిదవరి కచ్చి బిడ్డ సరోజన దేవి మీ అవ్వన పోతన్న ఏడు వేల ఎవను కళ్ళల్లో కనబడుతున్నాడు ఒక్క మాట అన్నవాడే అప్పుడు కాబట్టి.
ఏంట అనుకున్నది నీ పానం పోతావో నాకెవ్వరున్నారో నేను పొద్దు పడిచిన కాడ పొద్దు పడిచిన కాడ నేను ఉన్ననగా కట్ట వచ్చిన్నాడు కన్నోడాది కత్తడు బాధ కలిగి ఉన్నాడు పాపాది కత్తడు ఆపదొచ్చిన్నాడు ఓ అన్నము దిన పెట్టిన కన్న తల్లి అది కత్తది ఓవా నీ పానం పోతే నీ తోడ ఏమర్థమైతుంది ఓ నాయనా ఇవాళ 7000 ఏమనుళ్ళు కళ్ళల్లా కనబడితే అవ్వా నేను పొద్దు పొడిసేటి కాడ ఉన్నా బావా నీకు కనబడ్డ యములతోటి నా కన్న బిడ్డని ఇస్తానని చెప్పే అవ్వా ఇవాళ నా వంతు సాగుకు నువ్వు పోతారన్నవా బిడ్డ ఇవాళ కొడుకులు చూసుకొని నడు బతుకువన్నవా బిడ్డ ఇవాళ నువ్వు చచ్చినాక నీ నుండి ఎదిగే బిడ్డ నిన్ను నేను కన్నది ఎందుకంటే నిన్ను సత్యసాడు బిడ్డ అమ్మా నాకు ఎరుగుంట ఏదో అడవిల్లగా వదలకుండా ఏ రామ 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 రామ
కొడుకులకు బుద్ధిగానే
కొంటే పూలు దొరుకుతాయి, కొంటే జాగలు దొరుకుతాయి, కట్టుకుంటే ఇల్లురా, తోడుకుంటే బాయి. నాయనా ఎనభై ఆవడమైనా ఎన్ను కాని రాదు, తొంభై ఆవడమైన తోడు కాని రాదు కొడుక. చెల్లె పైలము, చెల్లె పైలము, తినే కాడ పైలము, తాగే కాడ పైలమని చెల్లెని తీసిండ్రు చేతిలో పెట్టి మాట బంధు ఎత్తిరే అవ్వని కద్దువ కింద చేసి ఎవరు లేవనెత్తిండ్రు నాయన లేవనెత్తిల్లా. మానంబయోలే లింగముచ్చడు దాయవచ్చు, లింగముచ్చడు దాయవచ్చు. ఈ వాడ నుండి ఆ వాడకు మతలా వేరుపాటు అయితే ఉల్లు నుండి కాపులు కళ్ళలు కమ్మ ఎలుమ గుల్ల కురుమ చాల సాగర మాల మాది అనకుంటా అందరి యావజనుడు ఇంటికి వచ్చింది. ఎందుకు అంటే మా నాయన తెచ్చిన మా బతచ్చును అనగానే సచ్చిన పీనుగ ఉంటే వాసన పడితే వండకుండా కూడా వాసిపోతుంది. సరికాదు రకం అది సచ్చిన పీనుగ అగది కొడుక తండ్రి చచ్చిపోతే నువ్వు పెద్ద కొడుకు కుండబట్టాలి, తల్లి చచ్చిపోతే నువ్వు చిన్న కొడుకు కుండబట్టాలి. ఇద్దరు ఒక్కసారి పోయింది కనుక కొడక పనమిటి రాజు నువ్వు కొంచెం ఉరికిలగడ్డ కట్టేయమన్నారు. అప్పుడు చూసిన పెద్దోడు కట్టె పట్టుకుని దాని ఒలికిలగడ్డ కచ్చిందాట. ఈ చోటు మన ఆయన వేరులు కట్టడం, ఈ చోట మా బాబు వేరు కట్టడం కట్ చేసిందాట. ఇంకా వచ్చిన వాళ్ళు చూడు సిద్ధ చెక్కలు కొన్ని చిరిగంధపు సాగలు, మామిడి చెక్కలు కొన్ని మరిగంధపు సాగలు, అందము చెక్కలతోటి కాటం సిద్ధమైతుందాట. ఇది కాడు చూడటప్పుడు కొట్టుకుంటూ రెండు పేడలు కడతాను. ఇద్దరు ఒకసారి చచ్చిపోయింది అని కురిసి మీద కూకుండా పెట్టింది, తలబార స్థానం పోసిండు, కొత్త బట్టలు కట్టించిందాట. కట్టిన పేడ తయారుండగానే గోవింద పేడలు పెట్టిండు. పెద్ద కొడుకు ముంగట కుండ పట్టుకున్నాడు, కడవ చూసిన కడవ మందంతా నాలుగు పక్కల తిరిగిందాట. గోవింద నన్నరేమో చోడు పేడలు మరి ఆ పిల్లలు చూసిన నలుగురు కొడుకులు తల్లిని తల్లి ఏడుకవర్ర ఏడుచుకుంటా. అప్పటికన్నారు పుణ్యాతుల ప్రాణం పోతే ధర్మాతుల ప్రాణం పోతే ఎంతటి పని ఉన్నా పక్క పెట్టి అయ్యో అన్నదాత పుణ్యదాత మా చక్కని మనిషి చచ్చిపోయారని ఎంతటి పని ఉన్నా పని పక్క పెట్టి తావుగాడిగా చూసిపోతారు. అది తాగుదల ప్రాణం తిరుగుదల ప్రాణం పోతే వాడు మాగ చచ్చిన ఎవరి పని వాళ్ళే చేసుకుంటారా.
వాటిని నాకు అర్థం పడుగు దూరాన్ని వచ్చి దించి దింపగల మాట చేసి ఆనాడు నలుగురు కొడుకులు అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ అని పిలిచి నాన్న దగ్గరికి వచ్చి నారా నాన్న పిలిచారు బిడ్డ సరోజన అమ్మా నాన్న పిలిచి ఆ బిడ్డ చూస్తున్నా ముందుగాలి ఇరుకోలు ముందు తిరిగి గోవింద గోవింద అని ఆయన వండుకుంటున్నాడు కదా తీయవా ఆయన నిద్రపోతే ఆలకించింటాడు మీరు కూర్చోరి అది అడ్డపడదు అడ్డ మరి ఆనాడు చూసినావా వాళ్ళు కళ్ళు మూసుకొని ఇంటారు మీరు పండుకున్నారు మీరు అక్కడ పండుకున్న వాళ్ళకి సొల్లు బయట కదా ఆయన బయట కదా చెప్పు అతను అందులేగా ఆయన మంచిగా మీరు పన్నాడు ఆనాడు చూస్తున్నావా ముందు వాళ్ళు కిరుకొని ముందు తిరిగి గోవింద గోవింద అనే కాటం వేడికి వచ్చి పేడ తీసి పక్క వారేసి అబ్బాయి పీనుగడ తీసి ఆనాడు కాటంలో ఎప్పుడు పెట్టిల్లు ఇల్లు కట్టిన మీద వేసి ఆనాడు గంగ పెట్టి పెడతాను పచ్చిమాన నీళ్ళు పట్టుకచ్చి ఎన్ని సుట్టు తిరుగుతాను రంధ్రాలు కొట్టి తలాపు రేగుల్లా ఆనాడు బాణవ దారి ఇప్పుడు చూసిన బట్టెల్లో నేను బాణం అలిగింది అది గురవండి ఆ దాని వాటిల్లు ఇప్పుడు గాలకాడ ఉన్నది ఇప్పుడు గాలకాడ ఉన్నది కాటనాల గడ్డకాడ ఉన్నది ఇప్పటికప్పుడు చూస్తున్నాం మన గంగవేడి దానం చేసినప్పుడు ఒంటి మీద ఇప్పుడు బట్ట మీద తడి బట్ట వచ్చే దుఃఖం తాత్పరం అయింది సవతానం అన్నారు దేవుడు పోతే ఇప్పుడు సీకెట్ పెట్టాడు అమ్మాయి పోతే అలనాడు ఇల్లు సింహ సీకెట్ అయిపోయిన ఒక రోజు రెండు రోజులు కడతాను మూడో నాడు బిట్ట పెట్టిల్లు మూడు రెండు ఐదు నాడు పచ్చి పెట్టిల్లు ఐదున్నర పదకొండు రోజుల నాడు అమ్మాయి పేరు అన్నదానం చేసిర్రు అమ్మాయి పేరు ఊరాన ఊరు మందికి అన్నదానం ఎందుకు ఎత్తారు కదా చిన్న తినదు కాదురా ఎట్లారు కదా అమ్మాయి పేరు మీద సచిన పేరు పని ఏది చేస్తారంటే అన్నదానం ఎందుకు చేస్తారంటే ఊరాన ఊరు మంది వచ్చి మన ఇంటి కాడ అన్నం తినిపోతుంటే అలనాడు పుణ్యాతుల తర్వాత అన్నం తింటే ఎన్ని మెతుకులు కింద పడ్డాయో ఆ సచిన వారి జీవట్ల సరగం ఎట్లకుంది ఈ రోజులలో అవన్నీ ఉన్నాయి అవన్నీ ఏమి లేవు ఈ రోజుల పుణ్యాతులు లేదు తర్వాత లేదు తప్పున మన ఇంటి కాడ పండుగ పక్కడ అన్నం తినిపోతున్నాడు మనం అనుకో రాంగారా అది అది బంతులు నడతాను ఆయన అంటారు బంతులు నడతాను అన్నం ఉడికినా కూర ఉడికినా ముందుగా అచ్చకపోతే ఆ పొయ్యిలో మొక్క చూస్తారు తప్పుడు కూర పువ్వు ఉడకపోయింది అనుకో నేను యాక ఇంకా కూర ఉడకలే పువ్వు ఉడకలే ఇంకా బంతులు స్టార్ట్ కాలే అని చేస్తారు అరే నాకు అట్లా పోయి చెరక్క పెగ్గేసేదాం అంటారు పోతారు ఇక అట్లా వేరే కాడ మొబైల్ మన ఆటగా ముందుగా పెగ్గు కాడ మొదలైతే అవ్వ మొగలు ఆట పెగ్గు పోతుంది నైన్టీ కోట్ల ఆపు ఆ పెప్పులు ముందుగా ఏ సొల్లు పెట్టుకుంటూ వచ్చే వరకు దొరుతుంది ఇక అంత వచ్చి నాకు ఏం చెప్తారు ఇక పాప అయ్యో అచ్చులు కాదు టెంట్ కిందకి వచ్చి అది ప్లేట్ పట్టుకుని ఆ ఇల్లుగల్లో చెప్తారు ఇంత సూపు ఇంత పోతామని అన్న వేసింత సూపు పోతారు లేదా ఆయనకు వాడు అంటాడు నాకు నాకు సూపే పోతాను ఎవరు నాకు బొక్కే ఎత్తలే ఎవరు నీ గంటి ఏము అలా బొక్క ఏంది పిలిచిన ఇక తాయన వాళ్ళు ఒలిగెత్తాడు సత్య వాళ్ళు ఎడతారు రేగి ఎడతాడు అందుకే వాళ్ళు ఇప్పటికప్పుడు సావుగాడి వేయ పండగాడి వేయ పబ్బగాడి వేయ అయినా తాకుండా లొలి కాదు తినపోతే ఎత్తనం వాళ్ళు వేసింది తినాలి లేకపోతే ఇంత కట్నం అయిపోతే తేయాలి లేకపోతే ఇంటికి వచ్చి అదే కట్నం పైసలు ఉంటాయి కదా 300-300 పెట్టుకోవాలి ఇంత ఇంటి పరిస్థితి తినాలి అంతే కదా ఆడి రెండు పెడితే వస్తుంది అంతే కదా ఆనాడు చూసిన రాఘవ రామచంద్రుడా పేరు మీద ఆనాడు చూసిన పండుగ చేసినాక ఎక్కడ అక్కడ వెళ్ళిపోయినప్పుడు చూడమమ్మా ఆడి వెళ్ళ రోజున దేవికి అమ్మ మీద ఆలోచన తంది నాన్న మీద ఆలోచన తంది ఓ అమ్మా నన్ను నువ్వు గంటివే అవ్వా నా కట్టం చూడబోదు నా బాధ చూడబోదివి నేను ఆడి వెళ్ళను అపరాధను ఓ అమ్మా ఇవాళ నన్ను అన్న చేతులు నన్ను పెట్టి పోదివా ఈ లంకంతా ఇంటిలోన నా బాధ ఇవలతోటి ఎప్పుకోమన్నవు నవమాసాలు నేను దూరమా నవ పెట్టిన